చాలా మంది క్రైస్తవులు ప్రతి ఆదివారం చర్చ్ కి వెళ్తున్నారు, ఉపవాస ప్రార్థనలు అంటున్నారు, మరి వాళ్ళల్లో ఏం చేంజ్ కనిపించట్లేదు కదా, మరి దాని గురించి మీరేం చెప్తారు? ఓకే అమ్మా, ఖచ్చితంగా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చర్చికి వెళ్ళినప్పుడు మారాలి అని బయట ప్రపంచం అర్థం చేసుకుంది. ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తన మనసు మార్చుకోవాలి అనే విషయం బయట ప్రపంచానికి తెలుసు. చర్చిలో కూర్చుంటున్నటువంటి విశ్వాసులకు ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండటం, వాళ్ళు వెళ్ళడం అనేది ఒక కామన్ లేకపోతే ఒక సహజంగా జరిగే ఒక విషయంగా ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే తన మనస్సును తను సాటిస్ఫై చేసుకున్నారంతే. రియల్గా తన మనస్సును దేవుని వైపు లగ్నం చేయాల్సిందే బదులు ఏంటి, తన మనస్సును ఓకే నేను చర్చికి వెళ్ళాను ఈ రోజున, ఓకే మంచిగా ఆరాధన చేశాను, మంచిగా పాటలు పాడాను, లేకపోతే మంచిగా వాక్యం నేను విన్నాను, ఇలాగా తనకు తాను ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కలిగించుకుని వచ్చేస్తున్నారే. కానీ ఖచ్చితంగా నేను దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో విశ్వాసులు ఆలోచించడం. అందుకనే మార్పు పొందాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టడంలా మారడం. క్రైస్తవ్యం అనేది ఒక ఆచారంగా జరుగుతుందండి, అంటే ప్రతి ఆదివారం చర్చికి ఖచ్చితంగా వెళ్ళాలి, వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉపవాసం చేయాలి, ఇలా ఆచారంగా జరుగుతుంది కదా, మరి దాన్ని లైఫ్ స్టైల్ కి ఎట్లా సపోర్ట్ చేస్తుంది, ఎలా చేసుకోవాలి అంటే, యాక్చువల్ గా ఇది ఆచారంగా మనం మార్చుకున్నాం కానీ మన పూర్వీకులు మన పెద్దలు మొదటగా తెలుసుకున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనం వెళ్ళిన ప్రతిసారి మన జీవితాన్ని గురించి దేవుని దగ్గర దేవుని విషయాల్లో నుండి తెలుసుకుని మనల్ని మనం సెట్ చేసుకోవడానికి దేవునికి అనుగుణంగా లేకపోతే దేవునికి దగ్గర అయ్యే ఆ ప్రక్రియలోకి మనల్ని మనం మార్చుకోవడానికి సండే వెళ్ళాలి, లేదు అంటే వెన్సడే వెళ్ళాలి, లేకపోతే ఇంకో రోజు వెళ్ళాలి ఇంకో రోజు వెళ్ళాలి, అంతేగాని ఇదేదో మనం ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అలా కాదు. ఆ రోజు వెళ్ళాము అంటే నన్ను నేను దేవునికి ఎంతవరకు నేను సబ్మిట్ చేసుకోగలుగుతున్నాను, లేకపోతే ఈరోజు నేను సబ్మిట్ చేసుకోవడానికి కావాల్సిన మాట ఏం విన్నాను, ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనేది చర్చికి వెళ్ళినప్పుడు చేసుకోవాలమ్మా. అంతేగాని నేను వెళ్ళాను వచ్చానంటే అది ఆచారంగానే తయారవుద్ది అంతే. కరోనా తర్వాత మనం చాలా అబ్జర్వ్ చేసామండి, అంటే చర్చ్ లోనే దేవుడు ఉంటాడా, చర్చ్ కి వెళ్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అంటారు, మరి దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు మరి చర్చికి ఎందుకండి వెళ్ళడం? ఇది కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకు అంటే చర్చికి వెళ్లకుండా చక్కగా టీవీల్లో వచ్చేటువంటి వారు ప్రేమించినటువంటి బోధకుల యొక్క బోధలు చక్కగా వింటూ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చర్చికి వెళ్ళిన అవసరం లేదు, ఏముందిలే ఆ పాస్టర్ ఏముందిలే అనుకుంటున్నారు. అలా అయినప్పుడు ఈ సిస్టమే దేవుడు ఫస్ట్ ఏర్పరిచేవాడు కాదు, దైవజనుల సిస్టమ్ ఏర్పాటు చేసింది దేవుడు. ఆ సిస్టంలో కొంచెం లోపాల వలన ఏమైంది అంటే దైవజనుల యొక్క ఆ ఎఫెక్టివ్నెస్ అనేది విశ్వాసులు అనుభవించలేకపోతున్నారు. లేకపోతే యాంత్రికంగా ఉన్న టీవీల వైపు చూడరు, ఖచ్చితంగా వారి ముందున్నటువంటి వారి కోసం వారి యొక్క ఆత్మ భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్న వారి ముందున్న పాస్టర్ గారి కోసం చూస్తారు. ఈ మిస్లీడ్ అయ్యి లేదంటే ఈ కన్ఫ్యూజ్ అయ్యి ఇలాంటివన్నీ వచ్చేసినాయి. మరి నేటి దినాల్లో చాలా సంఘాల్లో మనం చూస్తున్నాం డైరెక్ట్ పాస్టర్ గారు ఏమీ